మీ అందరినీ చూస్తా ఉంటే ఒక ప్రజా విస్ఫోటనం కనిపిస్తా ఉంది. ఒక అవినీతికి, అరాచకానికి, అన్యాయానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకు అంటే ఈయన ఒక పచ్చి మోసకారు. ఎలక్షన్ ముందు ఊరు ఊరు తిరుగుతూ ఏం చెప్పారు, అక్కడ చెల్లెలకి మీ కన్నీళ్లు తుడవటానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా అని అడుగుతా ఉన్నాను. చెప్పి ఉన్న కనీసం ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా కొన్ని వందల కొత్త బ్రాండ్ మద్యాన్ని ఒక పిచ్చి ముందు తీసుకొచ్చి పేద ప్రజల రక్తాన్ని తాగారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేశారు. ఇది కొంతమంది మందు తాగేటువంటి వ్యక్తుల బలహీనతని ఆసరాగా చేసుకుని డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి సాయంత్రం పూట ఈ డబ్బంతా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. తీసుకువెళ్లే వాటిలో 70% కమిషన్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది ఈ డబ్బు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొస్తూ అమరావతి రాజధానిలో కొత్త కొత్త యూనివర్సిటీలు పెడుతూ ఒక ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్తే రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగింది. 2014 ఉన్నటువంటి ఆదాయం కంటే 2019 రాష్ట్ర బడ్జెట్ డబల్ అయింది. అయితే ఆ డబ్బుతోటి రాష్ట్రంలో ప్రతి కాలనీలో